చూపించి ఏదేదో అడుగుతున్నాడు. మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు.
ప్రతి వాడిని చూపించి వీడేనా అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసుంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గాడు నన్ను ఏవి చేయలేడు. ఏవట నువ్వు చెప్పేది నిజమా? మనూరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు, నన్ను క్షమించండి అయ్యా. రెండు కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మానని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు, నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మానని తెలిసి మీకేమైనా రాఘవయ్య గారు మరుక్షణమైనా కొట్టు లేపేస్తారయ్యా. మరుక్షణమైనా కొట్టు లేపేస్తారయ్యా. ఏంటమ్మా, ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు అడుస్తున్నావమ్మా, చెప్పమ్మా. ఇంకోలమ్మా నాన్న, అమ్మ కావాలి, అమ్మ పాడిన పాట కావాలి. మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము, కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లే రామయ్య పైన పాపస్వామి పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నావు? ఎవరితోన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం రామ్మా. ఎక్కడికెళ్ళొస్తున్నా? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకంత ఆవేశం? మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడెవడో నీకు తెలుసా? తెలీదు. ఎక్కడ సాగు.